మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో బీజేపీ నిరసన చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యువతిని 139 మంది అత్యాచారం చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అత్యాచార ఘటనపై సింగిల్ జడ్జికే విచారణ చేపట్టాలని, బాధితురాలకి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విజయ్ కుమార్, సురేష్, ప్రియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నన్న గిరిజన యువతిపై అత్యాచారం చేసిన రాజకీయ నాయకులు, పిఏలను, పోలీసు వాళ్ళను, విలేకరులను, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే అరెస్ట్ చేసుకోవాలా? మరి మహిళకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సిఐడి ఎంక్వైరీ చేసుకోవాలి. బీజేపీ గిరిజన మెదక్ జిల్లా సలహా తరఫు నుంచి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్నటి వరకు దళితులపై అత్యాచారాలు, మరి ఇప్పుడు గిరిజనులపై అత్యాచారాలు, మరి ఈ బంగారు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి మహిళలపై, దళితులపై, గిరిజనులపై మరి అత్యాచారాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం చాలా బాధాకరం. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి యొక్క పిఏ సంతోషరావు ఉండడమే మరి ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేయకపోవడానికి, ఆలస్యం చేయడానికి కారణమా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అంతకుడు ఎవరైనా సరే, నిందితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, విలేకరులైనా సరే, ఎస్ఎఫ్ఐ నేతలైనా సరే, మరి టీవీ